ఖమ్మంలో తలపెట్టిన రాహుల్ గాంధీ గారి సభను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తున్నది. మొదటగా ఆర్టీసీ బస్సులను మాకు రాకుండా చేసిండ్రు. రెండోది ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెహికల్స్ అడిగితే ఇవ్వొద్దని వాళ్ళని కూడా బెదిరించిండ్రు. మూడవ స్థాయిలో ఇప్పుడు ఎక్కడి నుంచి జనాభా వస్తుందని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసినా కూడా ఆ లోకల్ నాయకత్వాన్ని భయపెట్టి రాకుండా చేసి కుట్రలు చేసింది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈరోజు జనగర్జన సభకు తరలి వస్తుంటే ప్రభుత్వం ఒక పిరికిపంద చర్యకు పూనుకుంటున్నది. వస్తున్న వాహనాలను అనుమతులు లేకపోతే పర్మిట్స్ లేవని చెప్పి అడ్డుకుంటున్న పరిస్థితి దాదాపు ఇప్పటికే ఒక 1500 పైచిలకు వెహికల్స్ ను ఖమ్మం బార్డర్స్ లోనే చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఇది ఒక చేతగాని పిరికిపంద ప్రభుత్వంగా మేము ఈరోజు అవివరణిస్తున్నాం. మీరు మీటింగులు పెట్టుకున్నప్పుడు దాదాపు బంద్ను తలపించేట్టుగా పట్టణాలను చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల బస్సులను తీసుకుంటున్నారు, స్కూల్ బంద్ చేస్తున్నారు. కానీ మేము ఇలా ఆదివారం పెద్ద ఎత్తున ప్రజల్ని స్వచ్ఛందంగా కదిలించేలాగా చేసే ఈ మీటింగ్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పతనానికి ఇది నాంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఖమ్మంలో తలపెట్టిన రాహుల్ గాంధీ గారి సభను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తున్నది. మొదటగా ఆర్టీసీ బస్సులను మాకు రాకుండా చేసిండ్రు. రెండవది ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెహికల్స్ అడిగితే ఇవ్వొద్దని వాళ్ళని కూడా బెదిరించిండ్రు. మూడవ స్థాయిలో ఇప్పుడు ఎక్కడి నుంచి జనాభా వస్తుందని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసినా కూడా ఆ లోకల్ నాయకత్వాన్ని భయపెట్టి రాకుండా చేసి కుట్రలు చేసింది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈరోజు జనగర్జన సభకు తరలి వస్తుంటే ప్రభుత్వం ఒక పిరికిపంద చర్యకు పూనుకుంటున్నది. వస్తున్న వాహనాలను అనుమతులు లేకపోతే పర్మిట్స్ లేవని చెప్పి అడ్డుకుంటున్న పరిస్థితి దాదాపు ఇప్పటికే ఒక 1500 పైచిలకు వెహికల్స్ ను ఖమ్మం బార్డర్స్ లోనే చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఇది ఒక చేతగాని పిరికిపంద ప్రభుత్వంగా మేము ఈరోజు అవివరణిస్తున్నాం. మీరు మీటింగులు పెట్టుకున్నప్పుడు దాదాపు బంద్ను తలపించేట్టుగా పట్టణాలను చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల బస్సులను తీసుకుంటున్నారు, స్కూల్ బంద్ చేస్తున్నారు. కానీ మేము ఇలా ఆదివారం పెద్ద ఎత్తున ప్రజల్ని స్వచ్ఛందంగా కదిలించేలాగా చేసే ఈ మీటింగ్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పతనానికి ఇది నాంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. Gracias.